మీరు ఆన్లైన్లో వస్తువు కొనాలనుకుంటున్నారు, అప్పుడు టక్కున వచ్చే ఆలోచన ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఆ రెండింటిలో ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి మీకు ఏ వస్తువు కావాలో సెర్చ్ చేశారు. అప్పుడు మీకు సెర్చ్ లిస్ట్లో టాప్లో ఒకటి రెండు కంపెనీలకు చెందిన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి, మిగతా కంపెనీల ప్రోడక్ట్స్ కింద లైన్లో ఉంటాయి. సో యాజ్ యూజువల్గా పైన ఫస్ట్ వచ్చిన వాటిపైన మనం క్లిక్ చేస్తాం, నచ్చితే కొనుగోలు చేస్తాం, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్తాం. దాంతో మిగతా ట్రేడర్స్ ప్రోడక్ట్స్ సేల్ అవ్వవు. అలా కొన్ని కంపెనీల ప్రోడక్ట్స్ మాత్రమే పైన ఎందుకు కనిపిస్తాయి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్తో ఆయా కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. ఇది భారత్లోని చట్టాలకు వ్యతిరేకం. ఇదే విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. అందుకే ఈ రెండు ఈ కామర్స్ సంస్థలపై బ్యాన్ విధించాలని మాట వినిపిస్తోంది. ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్పాలంటే భారత్లో ఈ కామర్స్ వ్యాపార దిగ్గజాలు ఎవరంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చెప్తాం మనం. రీసెంట్గా వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్లోని మెజారిటీ షేర్లు సొంతం చేసుకుంది. దేశంలోనే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో వినియోగదారులను ఆకర్షిస్తూ ఒకదానిపై మరొకటి పోటీ పడుతుంటారు. బిగ్ బిలియన్ డే అంటారు, గ్రాండ్ సేల్ అంటారు. ఈ విధంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించి ఒకరితో ఒకరు పోటీ పడుతూ సంవత్సరానికి 4-5 సార్లు 5-6 సార్లు ఈ రకంగా సేల్స్ చేస్తూ భారీ వ్యాపారం చేస్తూ ఉంటాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ అమ్మకాలు డబుల్ అయ్యాయి. అప్పుడు ఒక రకం, కోవిడ్లో ఒక రకం. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఫ్లిప్కార్ట్, అమెజాన్ యాప్లు ఉంటాయి. ఖాళీగా ఉంటే చాలు, ఎందులో ఏం ఆఫర్ ఉందో సెర్చ్ చేస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొంటారు. అయితే ఈ ఆన్లైన్ పోటీలో ఒక కంపెనీ మరొక కంపెనీతో పోటీ పడడం సహజం. కానీ అదే టైంలో ఈ రెండు సంస్థలు భారత్కు చెందిన పోటీ చట్టాలను అతిక్రమిస్తున్నాయి. ఒకదానిని మరొకటి అధిగమించాలనే ఆతృతతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు పోటీ చట్టాలను అతిక్రమించాయని తేలింది. ఈ వ్యవహారంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు తమ పార్ట్నర్స్గా ఉన్న కంపెనీలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ప్రమోషన్ పేరుతో చట్టాలను అతిక్రమించారని తేలింది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లిస్ట్లో మనం ఒక వస్తువును సెర్చ్ చేస్తున్న సందర్భంలో టాప్ ఒక రెండు కంపెనీలు, మూడు కంపెనీలు ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఉండాలనే దానికి సంబంధించి వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, లేదా ఆ కంపెనీలతో వీళ్ళు టైప్ అయి ఉంటారు. సో అలా వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనకు ఫస్ట్ ఏది కనపడితే ముందుగా అది నొక్కడం అనేది హ్యూమన్ టెండెన్సీ. సో ఆ టెండెన్సీని క్యాష్ చేసుకుంటూ అక్కడ వ్యాపారం జరుగుతుంది. కానీ ఇది ఇల్లీగల్. అలా ఒకరితో ఒకరికి పార్షియల్గా ఉపయోగపడే విధంగా వ్యాపారంలో చేయకూడదనేది మనకి కాంపిటీషన్ చట్టం చెప్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్పై 3000 పేజీలతో నివేదిక రెడీ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే తమకు నచ్చిన కంపెనీలతోనే డీల్ జరిపాయని తెలింది. అయితే సిసిఐ నివేదికను ఇంకా బయటపెట్టలేదు పూర్తిగా. ఆ నివేదికను త్వరలో జరిగే గ్రేట్ ఇండియన్ సేల్స్ తర్వాత బయటపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా భారత్లో ఈ రెండు ఈ కామర్స్ సంస్థలను బ్యాన్ చేయాలనే డిమాండ్ చేస్తోంది ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్. బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కూడా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటున్నారు. త్వరలోనే కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ను కలుస్తామని చెప్తున్నారు. తక్షణమే రెండింటి ఆపరేషన్స్ను ఇండియాలో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో దాదాపుగా 80 మిలియన్ల చిన్న వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాము మాత్రం భారత్ చట్టాలను ఎక్కడ అతిక్రమించలేదని ఫ్లిప్కార్ట్, అమెజాన్ చెబుతున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకు షాపింగ్ అంటే పర్టికులర్ సెంటర్స్కు వెళ్ళి షాపుల్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు షాపింగ్ అంటే దాదాపు ఆన్లైన్ అయిపోయింది. ఏది కావాలన్నా 100 రూపాయల వస్తువు నుంచి లక్షలు విలువ చేసే వస్తువులు, ఆఖరికి ఇళ్ళు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. చౌకగా దొరకడం, పైగా ఇంటి వద్దకే డెలివరీ చేయడంతో ఆన్లైన్ షాపింగ్కే అందరూ మొగ్గు చూపుతున్నారు. సిసిఐ నివేదిక తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ను బ్యాన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ అదే జరిగితే ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు అదో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏదేమైనా గతేడాది ఆన్లైన్ విక్రయాల మార్కెట్ $85 బిలియన్లకు చేరుకుంది. భారత లెక్కల ప్రకారం సుమారు 590,000 కోట్లు. రానున్న 3 ఏళ్లలో ఇది మరింత ఎక్కువగా, అంటే ఆల్మోస్ట్ 25% వృద్ధిని సాధిస్తుందనేది మార్కెట్ నిపుణుల అంచనా. త్వరలో సిసిఐ సబ్మిట్ చేసే ఫైనల్ నివేదికపైనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ భవిష్యత్ ఆధారపడి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.